హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దత్తతంత్రం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ అనగాదత్త ప్రచార సంస్థ వ్యవస్థాపకులు, దత్త ఉపాసకులు, తంత్రశాస్త్ర శిరోమణి డాక్టర్ నందుల దత్తసాయి అగ్నిహోత్రి గారు మనతో ఉన్నారు. విద్య, ఉద్యోగం, వివాహం, మానసిక రుగ్మతులు, జీవితంలో ఉన్నతి కోసం దత్తుని ఉపాసనాశక్తితో ఎన్నో సమస్యలకు దత్తుని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, దత్త సంప్రదాయాన్ని అనుసరించి మన జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురు. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, వాటికి తగిన చక్కని పరిష్కార మార్గాల్ని పొందాలి అనుకుంటే గురుగారి వ్యక్తిగత నెంబర్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 888-63-88-446 మరొక నెంబర్, 80-993-33-114 మరొక నెంబర్, 888-64-88-556 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందచ్చు. గురుగారు, ఇప్పుడు మనం దత్తనామాన్ని స్మరిస్తే చాలు, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం అతిశీఘ్రంగా పొందవచ్చు అని మీరు చెప్తూ ఉంటారు. మరి అటువంటి దత్తనామానికి ఉన్న శక్తిని గురించి మాకు ఈరోజు వివరిస్తారా గురుగారు? జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్తభక్తులకు, భగవద్ బంధువులకు నమస్కారములు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నగా దత్త దిగంబర. దత్తనామానికి ఉండేటువంటి శక్తి ఏంటి? దత్తనామము పరమ పవిత్రమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ నామాన్ని పలికినంత మాత్రము చేతనే కేవలము, మనం ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నాం, మరో సందర్భంలో కూడా చెప్పుకున్నాము, కేవలము నువ్వు తెలిసి కానీ తెలియక కానీ, నువ్వు అనుకోని కానీ అనుకోకుండా కానీ, కేవలము దత్త అని నువ్వు నామాన్ని నోటి నుంచి వచ్చింది అనుకో, నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే, నిరంతరము కనుక ఎవరైతే దత్తనామ స్మరణ చేస్తూ దత్త సేవ చేస్తూ ఉంటారో, దత్తుణ్ణే స్మరించుకుంటూ ఉంటారో, అది కష్టం కానీ సుఖం కానీ సంతోషం కానీ బాధ కానీ దుఃఖం కానీ ఎటువంటి స్థితి అయినా కావచ్చు, ఏ స్థితినైనా సరే అనుభవిస్తూ దాన్ని దత్తునికి అర్పించుకోగలుగుతారు. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. మనకి కష్టం కలిగింది దత్తార్పణం అనుకోండి, బాధ కలిగింది దత్తార్పణం అనుకో, సంతోషం కలిగింది దత్తార్పణం అనుకో, ఆకలి అవుతుంది దత్తార్పణం అనుకో, కోపం కలిగింది దత్తార్పణం అనుకో, నువ్వు ఏది నీది అని ఏదైతే నువ్వు పొందుతున్నావు అన్నిటినీ దత్తునికి అర్పించు. అటువంటి స్థితికి నువ్వు ఎలాగలగాలి? దత్తార్పణం 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 అంటూ నిరంతరము దత్తనామస్మరణ చేస్తూ ఉండాలి, దత్త సేవ చేస్తూ ఉండాలి, నిరంతరము గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉండాలి, నిరంతరము దత్త సేవ పల్లకీ సేవలు జరుగుతూ ఉంటాయి. మీకు ఎక్కడైనా దత్తక్షేత్రాలు ఉంటే కనుక ప్రతి గురువారం రోజు జరిగే పల్లకీ సేవలో పాల్గొనండి, దత్త సేవ చేస్తూ ఉండండి. ఇన్ని చేస్తూ ఉన్నావు, మరి దత్త భక్తులము మన అందరము కూడా ఆయన అనుగ్రహంతో మనం చేస్తున్నాము. ఈ దత్త భక్తులము కాస్త దత్త సేవకులుగా రూపాంతరం చెందుతున్నాము. అంటే దత్త భక్తులు అంటే తన కోసం తన చేసుకునేవాడు దత్త భక్తుడు, దత్తుడి కోసం చేసేవాడు దత్త సేవకుడు. గుర్తుంచుకోండి, దత్త నామాన్ని వ్యాప్తి చేయాలి, దత్త శక్తిని అపారంగా పెంచాలి, దత్త సేవ చేస్తుండాలి, వాడు మాత్రమే దత్త సేవకుడుగా ఉంటాడు. సరే, ఓకే, ఈ దత్త సేవ చేస్తున్నారు, ఈ దత్త సేవకుడు పొందేటువంటిది ఏంటి అంటే, దత్త నామము సాలోక్య స్థితిని కలగచేస్తుంది మనకి. సాలోక్య స్థితి అంటే ఏంటి అంటే, నాలుగు ఉంటాయి. ఒకటి సాలోక్యము అంటారు, రెండోది సామీప్యము అంటారు, మూడోది సాయుజ్యము అంటారు, నాలుగోది సారూప్యము అంటారు. ఈ నాలుగు ఉంటాయి. సాలోక్యము అంటే కనుక నువ్వు ఎవరైతే నిరంతరము దత్తనామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిరంతరము దత్త సేవ చేస్తూ ఉంటారో, వారు మొట్టమొదటిగా కలిగేటువంటిది ఏంటి అంటే, సాలోక్య స్థితి కలుగుతుంది వారికి. అంటే దత్తాత్రేయులు వారి యొక్క లోకములోకి నీకు ఎంట్రీ కలుగుతుంది. సాలోక్యము వారి యొక్క లోకంలోకి మనం అడుగు పెట్టగలుగుతాము. ఆయన యొక్క లోకంలో అందరూ కూడా నీకు దత్తభక్తులే దర్శిస్తూ ఉంటారు, నీకు అందరూ దత్తులే కనపడుతూ ఉంటారు. దేనికంటే దత్తభక్తుడు దత్తుడు ఇద్దరు వేరు కాదయ్యా, ఇద్దరు ఒకటే. గుర్తుంచుకో, దత్తభక్తుడు వేరు దత్తుడు వేరు అనుకునేది కాదు, ఇద్దరు ఒకటైన దత్తపురాణం మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆయన లోకంలో అడుగు పెట్టిన తర్వాత నీకు అందరూ ఆయన యొక్క భక్తులే, ఆయన దత్తులే అందరూ నీకు కనపడతారు. రెండవది సాలోక్యము, తర్వాత సాయుజ్యము, ఆయనకు సామీప్యము. నువ్వు ఇంకా దత్త సేవ అపారంగా చేస్తూ ఉన్నావు అనుకో, ఆయనకి సామీప్యంలోకి వెళ్తావు అంటే ఆయనకి సమీపంగా వెళ్ళగలుగుతావు, నువ్వు దగ్గరగా వెళ్ళగలుగుతావు ఆయనకి. ఇంకా ఆయనకు దగ్గరగా ఉంటూ ఉంటావు, ఆయన చూడగలుగుతూ ఉంటావు నువ్వు దగ్గరగా ఉండి. ఆ సామీప్య స్థితిలోనే నీకు గురువు దర్శనం దొరుకుతుంది. ఈ భౌతిక రూపంలో ఈ సామీప్య స్థితిలోనే నీకు గురువు దర్శనం దొరుకుతుంది. అంటే నీకు భౌతికంగా ఒక గురువు దొరుకుతాడు ఎప్పుడైతే నువ్వు సామీప్య స్థితిలోకి వెళ్ళావో. తర్వాత మూడోది సాయుజ్యము అంటారు,
సాయుజ్యము అంటే ఇంకా ఆయనకి దగ్గరగా ఉండిపోతావు, ఆయనే నువ్వుగా మారుతావు, నువ్వే దత్తాత్రేయుల వారివి, దత్తురే నువ్వుగా కనపడతావు, కానీ భౌతికంగా వేరుగా ఉంటావు, కానీ నీకు దత్తుడు దర్శిస్తూ ఉంటాడు, దత్తుడు మాట్లాడుతూ ఉంటాడు, దత్తుడు నీ దగ్గరికి వస్తాడు, నీలోకి వస్తాడు, నీ శరీరంలోకి వచ్చేస్తాడు దత్తుడు. దీనిని సాయుజ్యము అంటారు. అంటే నువ్వు ఆయనతో ఆయనగా మారి ఉంటావు, నువ్వు ఆ విధంగా ఉంటావు. ఇటువంటి సాయుజ్య స్థితి కలిగినటువంటి మహానుభావులు మనకు విఠల్ బాబా గారు, తాతయ్య. ఆయన సాయుజ్య స్థితిని పొంది ఉన్నారు, ఆయనే దత్తుడుగా ఉన్నాడు, దత్తుడు యొక్క అవతారంగా ఉన్నారు. మళ్ళా పిఠాపురం వెళ్ళామనుకోండి, సజ్జనగడ రామస్వామి వారు, వారు దత్తుల ఐక్యమే ఉన్నారు ప్రజమ్మ వారు, కాబట్టి వారు సాయుజ్య స్థితిని పొంది ఉన్నారు వారిద్దరూ కూడా. తర్వాత సారూప్య స్థితికి వెళ్తారు. సారూప్యము అంటే ఇంక సాక్షాత్తు మనమే దత్తుడుగా రూపాంతరం చెందుతాం, ఇంకా మనమే దత్తుడు, ఇంకంతే దత్తుడు మనలానే ఉంటాడు, మనమే దత్తుడుగా సారూప్యము, ఇంకా మనం ఆయన రూపంగా మారటము. ఇటువంటి స్థితి వెళ్ళినటువంటి వారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు. వారు సారూప్య స్థితిని పొంది ఉన్నారు కాబట్టి వారే దత్తుడుగా మారి ఉన్నారు, వారే దత్తుడైపోయి ఉన్నారు టెంబే స్వామి వారు. కాబట్టి ఈ నాలుగు స్థితులు, సాలోక్యము కావాలన్నా, సామీప్యము కావాలన్నా, సాయుధ్యము కావాలన్నా, సౌరూప్యస్థితి కావాలన్నా సరే, ఈ నాలుగు స్థితులని కలగజేసేది కేవలము దత్తనామమే. నువ్వు ఎట్లాగైనా దత్త అన్నంత మాత్రమే చేతనే నీకు ఆ స్థితిని కలగడానికి మొదటి అడుగు కేవలము దత్తనామము, శ్రవణము, కీర్తనము, మననము. విను, పాడు, లేదు ఆ భజనకు వెళ్ళు, పాటలు విను, నేర్చుకో, విను, మననం, నిరంతరము మననం చేస్తూ ఉండు, ఇటువంటి స్థితిని పొందుతారు. జయ గురుదత్త. అలాగే గురుగారు, మనం దత్తాత్రేయ స్వామి వారి యొక్క దత్త చరిత్ర కూడా చదువుతూ ఉంటారు చాలామంది కూడా. అసలు దత్త చరిత్ర చదవటం ద్వారా కలిగే ఉపయోగాలు ఏంటంటారు గురుగారు? ఇలాంటి దత్త చరిత్ర పారాయణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ని వారాలు దీన్ని పఠించాలంటారు గురుగారు? దత్త చరిత్ర, దత్త గురుచరిత్ర, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే గురుచరిత్ర, గురువుకి సంబంధించింది ఏదైనా. శ్రీపాద శ్రీవల్ప చరితామృతము, శ్రీపాద శ్రీవల్ప లీలామృతము, శ్రీపాద శ్రీవల్ప లీలా వైభవం కానివ్వండి, శ్రీపాద శ్రీవల్ప సంపూర్ణ చరితామృతము కానివ్వండి, దత్త పురాణము కానివ్వండి, గురుచరిత్ర కానివ్వండి, షిరడీ సాయిబాబా సచరిత్ర కానివ్వండి, లేదా వాజదానంద సరస్వతి స్వామి వారి జీవిత చరిత్ర కానివ్వండి, స్వామి సమర్థ జీవిత చరిత్ర, మాణిక్య ప్రభు మహారాజు లీలలు, వైభవాలు, ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. ఏదైనా సరే గురు పరంపరకు సంబంధించినటువంటిది, ఏదైనా సరే, ఏ గ్రంథమైనా సరే, ఎటువంటి గ్రంథమైనా గురు పరంపరకే, అవధూతులకు సంబంధించినటువంటి గ్రంథము సాక్షాత్తు ఆ దైవంతో సమానము, గుర్తుంచుకోండి. టెంబే స్వామి సమర్థ జీవిత చరిత్ర మన ఇంట్లో ఉంది అంటే సాక్షాత్తు స్వామి సమర్థ మన ఇంట్లో ఉన్నారు. అలానే మాణిక్య ప్రభు మహారాజు లీలల గ్రంథం కనుక మన ఇంట్లో ఉందంటే సాక్షాత్ మాణిక్య ప్రభు మహారాజు మన ఇంట్లో ఉన్నారు. షిరడీ సాయి సచరిత్ర మన ఇంట్లో ఉంది అంటే సాక్షాత్ షిరడీ సాయినాథన్ మన ఇంట్లో ఉన్నారు. గురుచరిత్ర మన ఇంట్లో ఉంది అంటే సాక్షాత్ దత్తుడు మన ఇంట్లో ఉన్నాడు, గుర్తుంచుకోండి. ఇలా అవధూత పరంపరకి సంబంధించిన ఏ గ్రంథం మన ఇంట్లో ఉన్నా సాక్షాత్ ఆ రూపం మన ఇంట్లో ఉంది అని భావన. రెండోది, ఈ గ్రంథాలను మనం పఠనం చేయటానికి, మననం చేయటానికి, చదువుకోవడానికి, పారాయణ చేయటానికి ఎటువంటి నియమాలు ఉండవు. గురువుకి సంబంధించినటువంటి వరకు ఎటువంటి నియమాలు లేవు. కేవలము ఉన్నటువంటి నియమం ఒకటే, గుర్తుంచుకో, నీ మనసు ప్రధానంగా భావన చేయి, గుర్తుంచుకో. భగవంతుడికి దత్తాత్రేయుల వారికి పరబ్రహ్మ స్వరూపం, ఆయన అమృత స్వరూపుడు దత్తాత్రేయుల వారు, ఆయనకి నువ్వు స్నానం చేసావా చేయలేదా, అన్నం తిన్నావా తినలేదా, నువ్వు ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా, ఇవి ఏవి చూడవు. కాలాతీతుడు భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు, గుర్తుంచుకోండి. కేవలము కావాల్సిన మూడే మూడు ఆయుధాలు నీ దగ్గర ఉంటాయి. నమ్మకము, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ నమ్మకాన్ని కలిగి ఉండు, తదనంతరం దైవమంద నమ్మకాన్ని కలిగి ఉండు. అలానే రెండోది, భక్తి కలిగి ఉండు. పెద్దలేందు తల్లిదండ్రులేందు భక్తి కలిగి ఉండు, తదనంతరము దైవమంద భక్తి కలిగి ఉండాలి. మూడోది సంకల్ప బలము, నీ సంకల్ప బలమే నీకు మార్గం చూపిస్తుంది. ఆ విధంగా కనుక ఈ మూడు, నమ్మకము, భక్తి, సంకల్పము అనే మూడు ఆయుధాలు కలిగి కనుక ఎవరైతే పారాయణ చేస్తారో వారు 100% అది ఎటువంటి సంకల్పమైనా సరే ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. అంత శక్తివంతమైనటువంటి గురుచరిత్ర పారాయణ. గురుగారు, మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. హలో అమ్మా, జయ గురువత్త. ఒక్కసారి నీ టీవీ వాల్యూమ్ తగ్గించి, ఓకేనా, కొంచెం స్పష్టంగా మాట్లాడుతుంది. అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరేంటి? ఏం చదువుతున్నాడు అబ్బాయి? నైన్త్ క్లాస్. ఓకే.
తల్లిగారి పేరేంటి? మదర్ నేమ్? రైట్. బాబు పేరు మీద ప్రశ్న వేసుకొని చూసుకుంటే విద్యా రంగంలో అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి అని చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ఆయనకు కేతు ఉన్నాడు పురుపుణ్య స్థానంలో. సో విద్య ప్రశ్న ప్రధాన ప్రశ్నగా అది అబ్బాయి చదువుకున్నటువంటి పిల్లలు విద్యా రంగంలో అభివృద్ధిలోకి వెళ్ళాలి ఖచ్చితంగా 100కి 100% మన జాతక ప్రకారంగా జ్యోతిష ప్రకారంగా ఎట్లా వెళ్ళినా సరే పూర్వపుణ్య స్థానం అన్నటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి స్థితికి ప్రతి యోగానికి కూడా మన గృహ యోగము ఉంటే అప్పుడు ఉన్నటువంటి పూర్వపుణ్య స్థాన ఫలాలు ఏంటి అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. కాబట్టి విద్యారంగంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వారికి గురువు యొక్క అనుగ్రహం స్పష్టంగా ఉండాలి. గురువు కావాలి, అలానే బుధుడు కావాలి, అలానే చంద్రుడు కావాలి. అద్భుతమైనటువంటి పాండిత్యంలోకి వెళ్ళగలుగుతారు వారందరూ కూడా. కాబట్టి విద్యారంగంలో అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఇబ్బాయికి కేతు వచ్చినాడు పూర్వపుణ్యంలో. కేతు ఉంటే కనుక విద్యారంగంలో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది, అంటే ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి విద్య గురుస్థాన బలాన్ని పెంచండి. అబ్బాయి పేరు మీద ప్రతి గురువారం రోజు కూడా 5 గోధుమ రొట్టెలు చేయి, బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు చేయి. 5 బెల్లపు గోధుమ రొట్టెలు చేసి గోమాతకు తినిపిస్తుండే అబ్బాయి పేరు చెప్పుకొని గురుస్థాన బలం పెరగాలి, విద్యారంగుల అభివృద్ధిలోకి వెళ్ళాలని సంకల్పాన్ని చెప్పుకో. తల్లిగా నీకు ఏదైతే కోరుకుందో సంకల్పాన్ని చెప్పుకొని ప్రతి గురువారం రోజు గోమాతకి 5 బెల్లపు గోధుమ రొట్టెలు తినిపిస్తుండవు. ఏదైనా సరే, ఏదైనా నువ్వు ఒక సంకల్పం చెప్పుకున్నావు అంటే ఆ సంకల్పం నెరవేరాలి అంటే గురువారం గోమాతకి బెల్లపు గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉంటే సంకల్పం శీఘ్రంగా నెరవేరుతుంది, తల్లి చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు. జయ గురుదేవ్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్య ఏంటో చెప్తారా? సమస్య అండి, పాప 2/8/2001 పుట్టిందండి. అలాగేనమ్మా, సమస్య ఏంటి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారితో మాట్లాడండి అమ్మా. హలో, అమ్మా జయగురువత్ చెప్తాలే. అదే పాప, నా పిల్లల పాప అండి, పేరు లేలా రాణి అండి. 2/8/2001 పుట్టిందండి. లీలారాణి తల్లి గారి పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి, పూర్వపుణ్య స్థానంలో శని వచ్చినాడు తల్లి. అమ్మాయికి ప్రజెంట్ ఉద్యోగ పరంగా చదువుతున్న అమ్మాయి, ఇంకా బీటెక్ ఫైనల్ 4th ఇయర్ చదువుతుందని చెప్పారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, పూర్వపుణ్య స్థానపరంలో శని ఉన్నాడు, యోగ బలం చాలా తక్కువ ఉంది ఉద్యోగపరంగా, ప్రధానంగా యోగ బలాన్ని పెంచుకోండి, అప్పుడు యోగం కలుగుతుంది. దత్తాత్రేయులు వారివి మేడి చెక్కతో చేసిన గురుపాదకులు దొరుకుతాయి మీకు. ఈ మేడి చెక్కతో చేసిన గురుపాదకులు తీసుకొచ్చుకొని ఇంట్లో దత్తాత్రేయులు వారి చిత్రపటాన్ని పెట్టుకొని స్వామివారి దగ్గర ఎదురుగా ఒక వెండి ప్లేట్ తీసుకొచ్చుకోండి. ఆ వెండి ప్లేట్ పెట్టండి. ఆ వెండి ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ యొక్క మేడి చెక్కతో చేసిన గురుపాదకులు పెట్టండి. పెట్టి ప్రతిరోజు కూడా విభూతి తీసుకొచ్చుకొని ఆ విభూతితో అమ్మాయి పేరు చెప్పుకొని, లేదా అమ్మాయికి అవకాశం ఉంటే అమ్మాయి చేతనే, లేని పక్షంలో అమ్మాయి పేరు చెప్పుకొని తల్లి అయినా సరే ఎవరైనా సరే ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః, ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః అంటూ ప్రతిరోజు కూడా విభూతితో గురుపాదకులకు అభిషేకం చేస్తూ ఉండండి. ఫస్ట్ గురుస్థాన బలం పెరుగుతుంది. ప్రధానంగా కావాల్సింది గురుస్థాన బలము. కాబట్టి ప్రతిరోజు ఈ మేడి చెక్కతో చేసిన గురుపాదకులకి విభూతితో అభిషేకం చేస్తుంటూ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః ఆయన యొక్క మూలమంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తుంటాం. రెండోది అమ్మాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో, ఆ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైనా సరే గురుమణి మాల ఉంటుంది, ఆ గురుమణి మాల ధరించండి. అలానే ముత్యప భస్మం దొరుకుతుంది తాంత్రిక మన తిలకాలలో చెప్పుకుంటే, ఈ ముత్యప భస్మాన్ని నిత్యము ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి అమ్మాయి ఈ గురుమణి మాల ధరించాలి. రోజు ఖచ్చితంగా 1 or 2 or 3 hours అయితే ఒంటి మీద కంపల్సరీ ఉండాల్సిందే. గురుమణి మాల ధరించి ముత్యప భస్మాన్ని రోజు బొట్టు పెట్టుకుంటుండే. ఈ రెండో చేయమని చెప్తాలి, శీఘ్రంగా శుభవార్త ఇంటర్ చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తు. జయ గురుదేవ్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వారంట సుజీకి కాళిపతి నుంచి కాల్ చేస్తున్నా మేడం. ఎవరి గురించి అమ్మా, సమస్య ఏంటి? నా గురించి నా పేరు ధరణి మేడం. మరొకసారి చెప్పండి అమ్మా సమస్య. నా పేరు ధరణి మేడం. ఓకే, సమస్య చెప్పండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. అమ్మా జయ గురువత్ చెప్తాను. గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నా సార్, బ్యాంక్ జాబ్ కి.
ఏం పేరు? నీ పేరేంటి? తల్లిగారి పేరేంటి? నాగలక్ష్మి. ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నావు? ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నామా? 2020లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. ప్రెసెంట్ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే, మన కంప్లీట్ ఫ్రెష్ అన్నమాట. ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నావు అన్నానా? తల్లి పేరు నాగలక్ష్మి. ప్రయత్నం చేయనా? గురుస్థాన బలం బాగుంది. నీకు పూర్వ పుణ్యంలో శుక్రుడు వచ్చున్నాడు. శుక్రస్థాన బలం కనుక ఉంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. సో ఉద్యోగం అనేటువంటి దానికి లక్ష్మీ అనుగ్రహం ప్రధానమైనటువంటిది. కాబట్టి నీకు పూర్వ పుణ్యంలో అయితే శుక్రుడు ఉన్నాడు, బాగుంది, యోగ బలం బాగుంది. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో 3 దానిమ్మ కాయలు నీ పేరు మీద కానీ లేదు నువ్వైనా సరే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దగ్గరలో ఎక్కడైనా సరే ఉంటే కనుక ఎక్కడ నీకు అందుబాటులో దగ్గరలో లక్ష్మీ అమ్మవారి దేవాలయం లేని పక్షంలో అయితే ఇంట్లో అయినా సరే అమ్మవారి చిత్రపటం దగ్గర ప్రతి శుక్రవారం రోజు 3 దానిమ్మకాయలు పెట్టండి. మన హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నామో లేదా వ్యాపార పరంగా ప్రయత్నం చేస్తున్నామో ఆర్థికంగా ఎదగాలి, లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకుంటే మనకి భూలక్ష్మి టెంపుల్ ఉంటుంది, అత్యంత శక్తివంతమైనటువంటి టెంపుల్ గుర్తుంచుకోండి. ఈ ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి దరిదాపుల్లో లక్ష్మీ దేవాలయం భూలక్ష్మి టెంపుల్ మనకు హైదరాబాద్లో ఉంది, చాలా పవర్ఫుల్. ప్రతి శుక్రవారం రోజు లేదా అమావాస్య అమావాస్యకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 3 దానిమ్మకాయలు అమ్మవారికి ప్రసాదంగా పెడుతుండండి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది తల్లి. చాలా మంచి యోగం ఉంది, ఇది చేసుకోమని మంచి జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తరస్తం. జయ గురుదేవ. గురుగారు, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ గురించేనా? మీ పేరండి? సమస్య ఏంటండి? బిజినెస్ గురించి. సరే, గురుగారితో మాట్లాడండి. హలో, అయ్యా జయ గురువత్త, కొంచెం గట్టిగా మాట్లాడు. ఏం బిజినెస్ చేస్తుంటావు? బైక్ మెకానిక్. రైట్, తల్లిగారి పేరేంటి నాన్న? మదర్ నేమ్ ఏంటి? వరలక్ష్మి. మదర్ నేమ్. ఎప్పటి నుంచి చేస్తున్నావు బిజినెస్? నీకు పూర్వ పుణ్య స్థానంలో కేతు వచ్చున్నాడు, కేతు స్థాన బలం బాగాలేదు, బిజినెస్ పరంగా ప్రయత్నం పోతుంటుంది కానీ లక్ష్మి నిలబడకుండా పోతుంటుంది, కష్టాన్ని తగ్గ ఫలితం రాకుండా పోతుంటుంది. ముఖ్యంగా నువ్వు చేసే మెకానిక్ సంబంధించిన దీంట్లో నీకు కావాల్సిన శని అనుకూలత కావాలి, శుక్రుడు అనుకూలత కావాలి. నీకు శని శుక్రుడు చాలా ప్రధానంగా కావాలి, నీకు బుధుడు కావాలి. ఈ మెకానిక్కి సంబంధించింది ఏంటంటే శనికి సంబంధించినటువంటి బిజినెస్ ఏం చేస్తున్నా మనకి శని అనుకూలత, అలానే శుక్రుడు, అలానే బుధుడు. బుధుడు వచ్చి వ్యాపారం అధిపతిగా ఉంటాడు. ఏ బిజినెస్కైనా సరే బుధుడు అనుకూలత, ఏ వ్యాపారం చేసేటువంటి వారైనా ఫస్ట్ బుధుడు అనుకూలత ఖచ్చితంగా వర్పించుకోవాలి. బుధ స్థానబలం అనుకూలత ఉండాలి, బుధుడు అనుకూలత ఉంటేనే వ్యాపార పరంగా ఎదుగుతాం మనకి. శుక్రుడు లక్ష్మీ అనుగ్రహాన్ని ఆకర్షణలు శుక్రుడు కలగజేస్తాడు. ఇక మూడవది మనం చూడాల్సింది ఆ పర్టికులర్ యజమాని ఆ ఏ వ్యాపారం చేస్తున్నాడు, ఆ వ్యాపారానికి సంబంధించిన గ్రహం ఏది అధిపతిగా ఉంది, ఆ గ్రహానుకూలత ఉందా లేదా చూసుకోవాలి. ఈ 3 కంపల్సరీ చెక్ చేసుకోవాలి మన వ్యాపారం అంటే. ఇప్పుడు ఇక్కడ నీ విషయానికి వస్తే నీకు పూర్వ పుణ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి పెద్ద ఇది ఉండదు, శనికి అనుకూలత కావాలని నీకు నల్ల గుర్రం ఎడమకాలు నాడా దొరుకుతుంది, గుర్రపు నాడ అంటారు. ఇది ఒరిజినల్ సంపాదించు. గుర్రపనాడాలు అన్నీ దొరుకుతుంటాయి కానీ అన్నీ నేను ఒరిజినల్ని మాత్రం చెప్పను, అంత మాత్రం చేత ఒరిజినల్ దొరకదు అని కూడా చెప్పను నేను. ఏదైనా సరే తాంత్రిక వస్తువు ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచన చేసి అది ఆ వస్తువులోనే శక్తి ఉంటుంది. కాబట్టి ఆ వస్తువులో శక్తి లేనప్పుడు అది తీసుకునే ప్రయోజనం ఉండదు. చాలా సందర్భాలలో వస్తువు మనం ఆధారంగా చేసే పూజలు కొన్ని శక్తి ఎందుకు తగ్గుతుంది, పూజ తొందరగా ఫలితం ఎందుకు రాదు అంటే ఆ వస్తువులో ఉన్నటువంటి ఎనర్జీ న్యూట్రల్ అయిపోయి ఉంటుంది, ఎనర్జీ తక్కువ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ వస్తువును డౌజింగ్ పద్ధతిలో మనం డౌజింగ్ పద్ధతిలో ఆ వస్తువులో ఉన్న ఎనర్జీని మనం తెలుసుకొని నెక్స్ట్ మనం తీసుకోవాలి అది. సో ఇక గుర్రపనాడాన్ని తీసుకొచ్చుకో ఇంట్లో, ఇంటికి తీసుకొచ్చుకొని ఒక రాగి ప్లేట్ తీసుకొని రాగి ప్లేట్లో గుర్రపనాడ పెట్టు. యూ ఆకారంలో ఉంటుంది ఆ కరువు, నీ సైడ్ ఉండాలి ఆ కరువు అన్నటువంటిది. యూ ఆకారంలో ఉన్నట్టు కరువు ఉండి 18 డేస్ పూజ చేయాలి. రోజు మార్నింగ్ పూట నువ్వుల నూనె తీసుకొని నువ్వుల నూనెతో ఓం శం శనీశ్వరాయ నమః శివాయ ఓం, ఓం శం శనీశ్వరాయ నమః శివాయ ఓం అంటూ ఈ మంత్రాన్ని చదువుతూ నువ్వుల నూనెతో ఆ గుర్రపనాడాకి అభిషేకించదు. పూజ అభిషేకం చేసిన తర్వాత 10 నిమిషాలు పావుకుంటా నామం జపం చేసుకుంటూ అభిషేకం చేసుకో ప్రశాంతంగా. సాయంత్రం లోపల నువ్వు ఉదయం అభిషేకం చేసిన నువ్వుల నూనె తీసుకెళ్లి శివాలయంలో దీపారాధన చేయి. రోజు 18 రోజులు పూజ చేయాలి. 18 డేస్ రోజు మార్నింగ్ పూట నువ్వు గుర్రపనాడాకి అభిషేకం చేయాలి.
ఈవినింగ్ లోపల ఆ పూజ అయిపోయిన వెంటనే కావచ్చు, తర్వాత కావచ్చు, వాట ఎప్పుడైనా సరే ఈవినింగ్ లోపల ఆ అభిషేకం చేసిన నువ్వులను తీసుకెళ్లి శివాలయంలో దీపారాధన చేయాలి. శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించుకో. 18 డేస్ మాత్రం ఖచ్చితంగా చేయాలి, ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండకూడదు. ఎప్పుడైనా మొదలుపెట్టుకో, శనివారం రోజు మొదలుపెట్టుకో. నీకు ఎప్పుడైనా గురుపనాళ తెచ్చుకొని 18 డేస్ పూజ చేయి. 18 రోజులు పూజ అయిన తర్వాత 19 రోజున ఈ గురుపనాళాన్ని తీసుకుని శుభ్రంగా తుడిచి 18 డేస్ గురుపనాడ ఈ ప్లేట్లోనే ఉంటుంది, కదల్చుకో. కేవలం నూనె వంచుకున్నప్పుడు మాత్రమే దాన్ని తీస్తాం, మిగతా టైంలో తీయకు దాన్ని. ఓకేనా? ఉత్తరం దిక్కును కూర్చొని పూజ చేసుకో. ఆ అభిషేకం చేసేప్పుడు ఉత్తరం దిక్కును కూర్చొని అభిషేకం చేయి. 18 రోజులు పూజ అయిన తర్వాత 19 రోజున గురుపనాళాన్ని శుభ్రంగా తుడిచి దానికి హనుమంతుల వారి సింధూరం తీసుకొచ్చుకొని పూసేదాన్ని. దానిని నీ వ్యాపార స్థలానికి బయట సైడ్ యు ఆకారంలో ఆ గురుపనాళాన్ని కట్టు. ఇది చేయి. ఈ 18 రోజులు పూజ చేయి. పరిపూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎవరైనా సరే ఈ మెకానిక్ ఫీల్డ్ లేకపోతే శనికి సంబంధించిన ఏ వ్యాపారం చేసేటువంటి వారైనా ఇది చేసుకుంటే కనుక శీఘ్రంగా అనుకూలత కలిగి వ్యాపార అభివృద్ధి చెందుతుందని చేసుకోమని జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తిస్తాం. జయ గురుదేవ. గురుగారు, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటమ్మా? హలో, అమ్మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటి? తల్లిగారి పేరేంటమ్మా? తల్లిగారి పేరమ్మా? ఉషా కుమారి. గురుగారితో మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. జయ గురువత్తమ్మా. కొంచెం గట్టిగా నిదానంగా మాట్లాడు, లేదా అన్నం తినేసి ఫోన్ చేయి మళ్ళా. స్వగృహం గురించి గురుగారు. దేని గురించి అమ్మా? స్వగృహం. ఓకే, గృహయోగం గురించి. ఆ రైట్, ఇల్లు గురించి. ఆ రైట్. ఎవరు నాన్న యజమాని? ఎవరు? మోహన్ రావు అండి. మోహన్ రావు ఆయన పేరు మీద నాన్న. మోహన్ రావు తల్లిగారి పేరేంటమ్మా? తల్లి చిన్నమ్మి. అవునా? ఆమె ఈ మోహన్ రావు ఏం చేస్తుంటాడమ్మా? తల్లి ప్రయత్నాలు చేస్తున్నారమ్మా? ఎప్పటి నుంచి? 1 ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు గృహయోగం కోసం అని చెప్పేసి. పూర్వపుణ్య స్థానంలో శుక్రుడు వచ్చున్నాడు. మీకు శుక్రుడు ఉన్నాడంటే లక్ష్మీ అనుగ్రహం కలిగినట్టే, లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టు ప్రయత్నం చేస్తే కనుక లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కూడా. ఇప్పుడు మీరు గృహయోగ బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు, గృహయోగం కావాలి మీకు అంటే భూలక్ష్మి అమ్మవారిది కావాలి మీకు, చాలా చక్కగా కలిసి వస్తుంది లక్ష్మీ అనుగ్రహం కలిగింది అంటే. మీరు కుజుడు అనుకూలత కావాలి మీకు, కుజస్థాన బలం ఉంటేనే మనకు తొందరగా శీఘ్రంగా సిద్ధిస్తుంది. శ్వేతార్క హనుమంతుల వారు ఉంటారు తల్లి. తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసిన హనుమంతుల వారు ఉంటారు. తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసిన హనుమంతుల వారు. ఈ శ్వేతార్క హనుమంతుల వారిని తీసుకొచ్చుకో. తీసుకొచ్చుకొని మంగళవారం రోజు మొదలుపెట్టు. ఇంట్లో ఒక అరిటాకు తీసుకొచ్చుకొని, అరిటాకు చిన్నగా అంటే నీకు దేవుడి గదిలో ఎంత అయితే సరిపోతుందో అంత సైజు అరిటాకును కట్ చేసుకో. ఆ అరిటాకు మీద శుభ్రంగా కడిగేసి దాని మీద తుడుచుకొని ఆ అరిటాకు మీద సింధూరంతో, హనుమంతుల వారి సింధూరంలో కొంత నీటి చుక్క కానీ నువ్వుల నుండి చుక్క కానీ వేసి మిశ్రమం చేసి ఆ మిశ్రమంతో అరిటాకు మీద మీ భార్యాభర్త పేర్లు రాసుకో. భార్యాభర్త, పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసుకొని దాని కింద సంకల్పం రాసుకో. అంటే గృహయోగము కొరకు నేను ఇల్లు కొనుక్కోవడానికి కట్టుకోవడం ఏదైతే ఉంటుందో ఒక గృహయోగము కొరకునే సంకల్పాన్ని రాసుకో. ఈ అరిటాకుని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టు. ఈ అరిటాకు మీద ఇప్పుడు నువ్వు తీసుకొచ్చుకునే శ్వేతార్క హనుమంతుల వారు ఉంది కదా, ఈ శ్వేతార్క హనుమంతుల వారిని పెట్టి 13 రోజులు సుందరాకన్న పారాయణ చేయాలి. 13 రోజులు సుందరాకన్న పారాయణ చేయి. స్వామివారి పాదాల దగ్గర స్వర్ణ సింధూరం అని ఉంటుంది. ఇది కూడా తాంత్రిక తిలకాలలో అద్భుతమైన తిలకాలు ఉంటాయి కొన్ని మనకి. అలా హనుమంతుల వారికి శీఘ్రంగా సిద్ధించేటువంటిది స్వర్ణ సింధూరం అంటారు. మన మామూలు మొత్తం 3-4 రకాల సింధూరాలు ఉంటాయి. అందులో మనం జనరల్గా వాడేది ఒకటి సింధూరం అంటారు. అది కాకుండా కొంత శక్తివంతమైనది కామ్య సింధూరం అంటారు, చాలా శక్తివంతమైనది. అది దానికంటే శక్తివంతమైనటువంటి స్వర్ణ సింధూరం అంటారు మనకి. ఈ స్వర్ణ సింధూరాన్ని తీసుకొచ్చుకొని ఈ సుందరాఖండ పారాయణ చేసేప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఒక అరిటాకు తమలపాకు పెట్టుకొని ఈ తమలపాకు మీద ఈ స్వర్ణ సింధూరం వేస్తూ సుందరాఖండ పారాయణ చేసుకుని 13 రోజులు పారాయణ చేసి స్వామివారికి బెల్లం పానకము, వడపప్పు ఏదైతే మనం ప్రసాదంగా నివేదన చేస్తామో దాన్ని నివేదన చేసి ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొడుతుండు. 13 రోజులు పూజ అయిపోగానే ప్రతిరోజు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిస్తుండు. ఖచ్చితంగా కూడా పచ్చకర్పూరంతో హారతిస్తుండు. 13 రోజులు పూజ చేయి. 13 రోజులు పూజ అయిన తర్వాత ఈ యొక్క స్వామివారి ఏదైతే ప్రతిమ ఉందో, శ్వేతార్క హనుమంతుల వారి ప్రతిమ ఉంది కదా,
ఆ ప్రతిమని తీసుకొని ఒక రెడ్ క్లాత్లో చుట్టేసి ఇంట్లో బీరువాలో దాచిపెట్టేసేదాన్ని, పూజ గదిలో కాకుండా ఇంట్లో బీరువాలో దాచిపెట్టేసే. ఇక తమలపాకు మీద ఉన్న స్వర్ణ సింధూరాన్ని రోజు బొట్టు పెట్టుకుంటూ ఉండు. ఇది చేసుకో తల్లి, శీఘ్రంగా ఎవరికైనా సరే గృహయోగం కలుగుతుంది, చేసుకోమని జరుగుతుంది. అనగా దత్త అనుగ్రహ ప్రాప్తరస్తు. జయ గురుదేవ. గురుగారు, దత్తుల వారి నామానికి ఉన్న విశిష్టతను గురించి తెలియచేశారు, అలాగే దత్త చరిత్ర పారాయణ ఏ విధంగా చేయాలో వివరించారు. మాకు కాలర్స్కు వాళ్ళ సమస్యలకు కూడా చక్కని పరిష్కారాలు తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. జై గురుదేవ. ఇదండి ఇవాళ దత్తతంత్రం కార్యక్రమం. తిరిగి రేపటి దత్తతంత్రం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.